నేను ఇట్లా ఆర్గానిక్గా వండించుకొని 2007 నుంచి ఇప్పటి వరకు నా ఆరోగ్యంలో నాకు 24 రకాల ఆరోగ్య సమస్యలు ఉండి అన్నీ తగ్గిపోతూ ఇప్పుడు 4-5 రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఏ గోళీలు లేకుండా తగ్గిపోతుంది అంటే తినే ఆహారంలే ఇంత బలం ఉందని నాకు తెలిసింది. మరి తినే ఆహారం ఎట్లా? ఇప్పుడు మనం ఆర్గానిక్ ఆహారం వండించడం కాకుండా ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నా. అసలు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి తొందరగా వండుకోవాలి, 9 నుంచి 10 లోపల వండుకోవాలి. ఖచ్చితంగా ఉదయంలో 6 గంటల ముందే లేవాలి ప్రతి రైతు. ఎందుకంటే 4 నుంచి 6 గంటల మధ్యలో మంచి కాలం అది. మనం పంచాంగం చూపించే అవసరం లేదు. ఎప్పుడో 40-50 ఏళ్ళ కింద ఎక్కడైనా మంచి కార్యక్రమం పోవాలంటే ఆ మబ్బును లేచి వెళ్ళిపోయేవారు. అంటే అంత మంచి కార్యక్రమంలో ఆ సమయంలో నిద్రపట్టకూడదు. ఆరోగ్యం కావాలంటే ఆ సమయంలో నిద్రపట్టి పొద్దుపక్షంకి లేచిందనుకో సూర్యకిరణాలు మన మీద పడాయి. సూర్యుడు ఉదయించకన్నా ముందు లేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇటువంటి ఆహారం తిని కూడా మనం మంచి ఆహారం తిని సోమరి పోతు లేక పొద్దుపక్షం దాకంటే 8 దాకంటే మాత్రం నీ ఆరోగ్యం రాదు. ఇది ప్రతి వాళ్ళు గమనించాలా. తొందరగా వండుకోవాలి, తొందరగా లెవ్వాలి. లెవ్వగానే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళు మూతి పెట్టి స్థిరంగా కింద కూర్చోండి తాగాల. అప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఉన్న మలినాలన్నీ మల రూపకంగా ఆ మూత్ర రూపంగా వెళ్ళిపోతాయి. ఇది చాలా అనుభవం నాకు. కంపల్సరీ ఎక్కడ పోయినా ఏ ప్రయాణంలో పోయినా మూతి పెట్టి నీళ్లు తాగి తర్వాత నేను మలమూత్రకి వెళ్ళడం జరుగుతుంది. దాంతో చాలా బాగుంటాం. మళ్ళీ తినేటిది 11 కొట్టిన దాకా ఎవరు ఆగద్దు. 10 లోపటినే మనం ప్రొద్దున అన్నం తినేయాల. ఈ టిఫిన్లో అవి కాదు. నువ్వు మిల్లెట్స్ తింటావా, ముడిపోయింది తింటావా, ఏదో వంట వేసుకుని తినండి. ఇక నేను అవి ఇవి చిల్లర వస్తుంది తింటే ఏం ఆరోగ్యానికి మంచిది కాదు. అట్లా టైం ప్రకారం తినాలి. మధ్యాహ్నం 2 లోపట్నే తినాలి, సాయంత్రం 4 లోపట్నే తినాలి. 9 గంటలు వండుకోవాలి అంటే 2 గంటలు రిలీఫ్ ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే మనకు మంచిగా అరిగిపోతుంది, కమ్మగా నిద్ర వస్తుంది. మళ్ళీ రెండవది తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు. ఎప్పుడు తాగాలి నీళ్ళు? మనం ఎప్పుడైతే పొందాకా ఒక మనిషి 2.5 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగాలి. 2.5 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగితే తినేటప్పుడు కుదికే పడది. హాయిగా మనం నమ్ముకుంటూ తినేస్తాం. ఎక్కువ సేపు నమలాల, మినిమం 15 నిమిషాల నుంచి అర్ధ గంట తినాలా. అట్లా తిన్నప్పుడే మనకు నీళ్ళు తాగడానికి అవసరం రాదు. ఒకవేళ నీళ్ళు తాగినా మనకు బాగా గలాసుడు. లోపల ఏమవుతుందంటే ఆ అన్నం గట్టి ఉంటుంది, నీళ్ళు మెత్తగా అయిపోయి అంత జీర్ణశయానికి అరగది. ఉదాహరణ మీకు చెప్తా, మనం రోల్లో రుబ్బేటప్పుడు కొన్ని నీళ్ళు పోతాం, రుబ్బుతాం, దంగుతుంది. ఇంకా మనం ఎక్కువ నీళ్ళు పోసినా మనకు పలుసగా అయిపోతుంది. ఆ విధంలో ఎట్లా పలుసగా అవుతుందో మన లోపల కూడా జీర్ణశయం కష్టపడుతుంది. కాబట్టి తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు. తిన్నాక గంటన్నర తాగాల, గంటన్నర తర్వాత తాగాలి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే అసలు ఉడికిన ఆహారం తినద్దంటారు. ఇప్పుడు ఒక రైస్ ఇక్కడ తెచ్చిన నేను అస్సాం నుంచి బియ్యం నీళ్ళు వేస్తే అన్నం అవుతుంది. అస్సాంలో ఇప్పుడు చాలామంది రైతులు తింటున్నారు అట్లనే. అంటే వంట చేసే అవసరం లేదు. పచ్చి కూరగాయలు తింటే ఆరోగ్యం ఉంటుందని చెప్తున్నారు ఋషులు మునులు. మరి పచ్చి కూరగాయలకు అలవాటు పల్లె కాబట్టి ఇటువంటి బియ్యం కూడా తెచ్చుకొని నీళ్ళు వేస్తే అన్నం అవుతుంది. అటువంటి అన్నం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏదో ఊరగాయ ఇట్లా వేసుకొని ఈ మెలకువలు పాటించాలి తప్పకుండా. ఇటువంటి మెలకువలు పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము. నేను ఇటువంటి మెలకువలు కంపల్సరీ పాటిస్తున్నా. ఇప్పుడు మనం ప్రొద్దున 9 గంటలకు అన్నం తిన్నాం. మళ్ళీ 10:30 ఏదో ఒక లడ్డు లేకుంటే ఒక మిరపకాయను ఏదో చాయనో తాగమన్నాను అనుకో, అస్సలు తాగద్దు. ఆకలి అయిందాక మనం ఏం తినకూడదు. ఆకలి అయినప్పుడు నువ్వు అన్నీ తిను, ఏం తింటావు అవన్నీ తిను. అప్పుడు ఎట్లా ఉంటాయంటే జీర్ణాశయం గట్టి ఉంటుంది. ఇటువంటి మెలకువలు పాటిస్తే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆర్గానిక్ ఆహారం తింటూ, ఆర్గానిక్ కూరగాయలు వంట వేసుకొని తింటూ, కూర ఎక్కువ తిని అన్నం తక్కువ తింటూ, సరియైన టైం సరియైన నీళ్ళు తాగుతూ, తొందర పడుకొని మంచి నిద్ర, కమ్మటి నిద్ర, అది మినిమం కమ్మటి పెద్దవాళ్ళకి 6 గంటల నిద్ర కావాలా, పిల్లలకి 8 గంటల నిద్ర కావాలా. పట్టపాలు అన్న నిద్ర కంపల్సరీ మనకు చేటు. నైట్ నిద్ర, చీకటి నిద్ర అనేది మానవుడికి ఆరోగ్యం. మరి తెల్లందాకా తేలుతుంటే పొందాకంటే కూడా ఎంత ఎన్ని గంటల వన్నా వేస్టే. ఇవన్నీ గమనించి ఈ ప్రకారంగా మేలుతూ ఇంకా మన లావున్న వాళ్ళకి ప్రాణశక్తి అందది. ప్రాణశక్తి అందాలంటే ప్రాణాయామం చేయాలి. అందుకోసం ప్రాణాయామం చేస్తే అన్ని అణువులకు అన్ని కణాలకు శక్తి అంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి రైతు చెట్లు పెంచాలి, కెమికల్ లేకుండా పంటలు పండించుకోవాలా, సమయం ప్రకారం తినాలా. ఈ విధంగా తింటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నేను ఆరోగ్యంగా నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, 50 సంవత్సరాల దాకా చెడిపిన నేను. ఇప్పుడు 50 నుంచి ఇప్పుడు 16 సంవత్సరాలలో నాకు ఎంతో మరపచ్చింది. నా లెక్క అందరూ ఆరోగ్యంగా ఎందుకుంటుందని నాకు తపన. కాబట్టి ఇట్లా చెప్తూనే ఉంటే ఎక్కడ ఫంక్షన్లకు పోయినా నేను ఇంకా ఇప్పుడు 60, 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంతకన్నా ఎక్కువ మంచిగా అవుతాను నేను అనే సంతోషం నాకు ఉంది. కీళ్ళ లోపల కూడా ఏముండే ధైర్యం నా దగ్గర ఉంది. 100 సంవత్సరాలు ఏ రోగం లేకుండా బతకచ్చు. మనం హాస్పిటల్లో నవ్వులుకుంటే చనిపోవడం కాదు, మనం చనిపోయేటప్పుడు ఈజీగా ఋషులు లెక్క చనిపోతాం. అట్లా బతికినప్పుడే మనం ఆరోగ్యం ఉంటాం. కాబట్టి ప్రతి వాళ్ళకి క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఈ విధంగా మెలకువలు పాటించాలని నా యొక్క కోరిక.